మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జన్మదిన వేడుకలను మంగళవారం కాండ్రేగుల చందు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ ఆసుపత్రిలో గర్భిణీలకు పండ్లు రొట్టెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాండ్రేగుల చందు మాట్లాడుతూ, కల్మషం లేని వ్యక్తిత్వం, తన నవ్వుతో శత్రువును సైతం మెప్పించగల నాయకుడు కొనతాల రామకృష్ణ అని అన్నారు. ఎంతో మంది ఆయన్ను చూసి స్ఫూర్తి పొందిన వారు ఉన్నారని, అందులో నేను ఒక్కనని అన్నారు. ఆయన ఇలాంటి జన్మదిన వేడుకలు మరిన్ని జరుపుకోవాలని, భవిష్యత్తులో ఆయనకి మరిన్ని పదవులు ఆయన అలంకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన యోగక్షేమాలను కోరుతూ సేవా కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మరాజుపేట ఉప సర్పంచ్ బిశెట్టి రాము, ఎమ్మెల్వీ ప్రసాద్, ఆడారి రాజు, బొడ్డేడ కిరణ్, చెన్న మహేష్, పలక యశ్వంత్, చెల్లూరి వీర్రాజు, ఐతా గుణ, పెద్దపాటి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. జన్మదిన సందర్భంగా స్థానిక హాస్పిటల్లో పళ్ళు రొట్లు పేషెంట్కు పంపిణీ చేయడం జరిగింది. అలాగే స్టాఫ్ కూడా పంపిణీ చేయడం జరిగింది. అలాగే కొన్ని అన్నాశరణాలయం కూడా అన్ని రకాలుగా మేము సాయం అందించడం జరుగుతుంది. ఈరోజు రామకృష్ణ గారి జన్మదిన సందర్భంగా ఆ భగవంతుడు, ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ ఆయన్ని చల్లగా కాపాడుకుంటూ ఆయనకి ఆయుష్ను పెంచి జనాలకు సేవ చేసే దృక్పథం ఎంతో ఉంది కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రానున్న రోజుల్లో మంచి పదవులు ఆయన వరించాలని చెప్పి కోరుకుంటూ, లక్షలాది మందికి ఆయన ఉపయోగపడాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి